చుక్క కూర చేయడం కోసం ముందుగా కడాయి ఏదైతే ఉందో కొంచెం వేడిగా చేశాం. తెలుగు వాళ్ళు చుక్క కూరని ఎక్కువగా శనగపప్పుతో చేస్తూ ఉంటారు. శనగపప్పు నానబెట్టుకొని చుక్క కూరలో వేసుకొని మా నాన్నగారు కూడా ఆ చుక్క కూరలో శనగపప్పు కొంచెం కరకరలాడుతూ ఉంటే చాలా ఇష్టపడతారు. కరకరలాడుతూ అంటే తాకుతూ ఉండాలి, మరీ ఎక్కువగా కుక్ అయిపోకూడదు. చుక్క కూరలో శనగపప్పు ఈరోజు అది కూడా వేస్తాను, కానీ మనకి పుట్నాల పొడి, ఇది సత్తు పొడి అంటారు. దీన్ని చాలా వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు మనకి నార్త్ ఇండియాలో. మనం పుట్నాల పొడి కానీ శనగపిండిని కానీ ఈ విధంగా స్లోగా వేయించుకోవాలి. వేయించి చుక్క కూర వండుకున్న తర్వాత పైన వేస్తారు. నేను ఇది జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను. దీన్ని కూడా కొంచెం వేస్తా, కానీ ఈరోజు శనగపప్పుని కూడా నానపెట్టేసుకున్నాను. ఈ శనగపప్పు నానపెట్టుకొని ఎక్కువసేపు కాదు, ఒక గంట నానపెట్టుకోండి. తర్వాత ఈ చుక్క కూరలో మనం లైట్గా ఉడికించినా చాలా బాగుంటుంది. ఇలా పొడి చేసిన దాన్ని మనం లాస్ట్ కూర అయిపోయిన తర్వాత దాంట్లో లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం శనగపప్పు, శనగలు, చోలే ఇవన్నీ పూరీలతో తింటాం. ఈ చుక్క కూర, ఇలా చేసుకున్న కూరల్ని కూడా మీరు పూరితో తిన్నా బాగుంటుంది. ఈరోజు కూడా పూరితో తినాలనిపించింది, ఎందుకంటే అన్నంతో తినడం మనందరికీ అలవాటు. కానీ పూరీలతో కూడా ఈ కూర చాలా బాగుంటుంది. కట్టాకట్టాగా కొంచెం సేపు ఇలా వేగిన దాన్ని మళ్ళీ తీసేసి ఇదే బౌల్లో పెట్టేసుకుంటాను. లాస్ట్లో కూర అంతా అయినప్పుడు దీన్ని వేస్తే కొంచెం ఆ లైట్ చిక్కదనంగా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా మనకి పూరీలతోటి బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి, సత్తు పొడి అని మార్కెట్లో దొరుకుతుంది, లేదు అంటే పుట్నాల పొడి వాడచ్చు. శనగపిండి అయితే కొంచెం ఎక్కువగా వేయించుకోండి. చుక్క కూర, పాలకూర ఇలాంటివి చేసేటప్పుడు మీకు ఎన్నోసార్లు చెప్పాను, సాధారణంగా ఇళ్లల్లో ఏంటంటే మామూలుగా రిఫైండ్ ఆయిల్ వాడేస్తుంటారు. కాదు, మీకు టేస్ట్ మరింత పెరగాలి అంటే కొంచెం ఆవాల నూనె వేసి చూడండి ఎంత బాగుంటుందో. కానీ పచ్చి ఆవాల నూనె చాలామందికి వాడడం రాదు. అయితే పచ్చి ఆవాల నూనె వేసి మనం దాంట్లో మామూలుగా కుకింగ్ చేసుకుంటే కొంతమందికి కడుపుకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దానికి చేసే టెక్నిక్ ఏంటంటే వేడి కడాయిలో మనం ఆవాల నూనె వేయాలి. ఆవాల నూనె వేసి దీంట్లో నుంచి పొగ రావాలి. ఏంటంటే దీంట్లో ఆ ఘాటు పదార్థం ఏదైతే ఉంటుందో అది ఆవిరిలోకి వచ్చేసేయాలి. మీరు ఆ వేడెక్కుతున్నప్పుడు ఇలా ఇలా అంటే మీకు మండుతుంది, కళ్ళు కూడా మండుతాయి. ఈ ఆవాల నూనె ముఖ్యంగా ఫిష్ ఇలాంటివి ఏవి చేసినా చాలా బాగుంటుంది. నాకు ఫిష్ ఉంటే ఆవాల నూనె కావాలి, ఆకుకూరలు అంటే ఆవాల నూనె కావాలి. ఆవాల నూనె కూడా ఆరోగ్యానికి మంచిది. పచ్చి ఆవాల నూనెని మనం ఇలా వేసి చూడండి, ఇంకా చక్కగా పొగొచ్చేంత వరకు ఆగుతున్నాను. మరి వంటలు చేసేటప్పుడు ఎప్పుడు చెప్తుంటాను, ఇంట్లో 5-6 రకాల నూనెలు పెట్టుకోండి. నువ్వుల నూనె, పల్లీల నూనె, ఆవాల నూనె, అలాగే నెయ్యి, ఇలా రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ పెట్టుకోండి. రైస్ బ్రాన్ ఆయిల్ కూడా చాలా మంచిది. సో ఇవన్నీ నూనెలు ఉన్నప్పుడు ఒకరోజు ఒక నూనె ఒకదాంతో, కొన్ని కూరలకు మాత్రం, ఆకుకూరలు చెప్పినట్టు ఫిష్ వాటికి ఈ ఆవాల నూనె. చూడండి ఫుల్ పొగ వస్తుంది. ఇప్పుడు మనం మంట తగ్గిద్దాం. ఇది చక్కగా వేడెక్కితే ఆవాలు చిట్టుపట్లాడుతుంది. ఈ పొగలో దాంట్లో ఉన్న ఘాటంతా వెళ్ళిపోతుంది. ఇందులో మళ్ళీ ఆవాల నూనెలో ఆవాలు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఏది మాడనివ్వద్దు, వెల్లుల్లి వేసేద్దాం. ఆకుకూరల్లో వెల్లుల్లి ఎంతెంతో మంచిది. నేను ఎటువంటి పప్పు కూరలు చేసుకున్నా వెల్లుల్లి వేసుకుంటాను. కొంచెం ఫ్రై అయిన వెంటనే ఇందులో ఉల్లిపాయలు. మీరు ఒకటి గమనించారా, సాధారణంగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేస్తాను, కానీ ఈరోజు కొంచెం లావుగా వేశాను. ఎందుకంటే ఈ చుక్క కూరతో మనకి ఉల్లిపాయ నోటికి తాకితే చాలా బాగుంటుంది. ఎక్కువగా ఇంకా కుక్ చేయను. కొంచెం అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇందులో కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది, రంగు కూడా మంచిగా ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయల్లో ఉన్న సువాసనని ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఆకుకూరల్లో సహజంగా కొంచెం ఉప్పు ఉంటుంది, ఉప్పు ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వేయకండి, కొంచెం తక్కువగా వేసుకోండి. కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇంకొకటి, కొంతమంది ధనియాల పొడి కూడా వేసుకుంటారు. నేనైతే మళ్ళీ దీంట్లో కొత్తిమీర వేయను. కావాలంటే మీరు కొంచెం ధనియాల పొడి, అలాగే మనం నానబెట్టుకున్న శనగపప్పు, చూడండి కొంచెం నీళ్లతో పాటు ఇందులో వేసేయండి. ఆ నీళ్ళల్లో ఈ శనగపప్పు కుక్ అవ్వాలి. సాధారణంగా ఎప్పుడైనా నూనెలో పసుపు వేస్తాను, మీరు కావాలంటే ఇందులో కూడా కొంచెం వేసుకోండి. ఆ పసుపు వల్ల కూడా మనకి ఆకు కూర మెరుస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఆకుకూర వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టను. దాంట్లో క్లోరోఫిల్ ఏబి ఉంటుంది, అది మనం వొలటైల్ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. మూత
పెట్టామనుకోండి, అది అందులో సర్క్యులేట్ అయ్యి ఆకుకూర ఏది మీరు చేసినా కొంచెం డార్క్గా నలుపుగా వస్తుంది. మీకు మంచి గ్రీన్ కలర్ రావాలంటే ఆకుకూర వేసిన తర్వాత ఎప్పుడు మూత పెట్టకండి. చక్కగా మీ కూర గ్రీన్గా ఉంటుంది, గ్రీన్గా పర్ఫెక్ట్గా ఉంటే తినడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. శనగపప్పు కూడా లైట్గా కుక్ అయింది. అయితే మా తోటలో చుక్కకూర వేస్తే అద్భుతంగా వచ్చింది, చాలా చాలా బాగుంది. చుక్కకూర మొక్క మీద చూస్తేనే నాకు చాలా ఆనందం వేసింది. సో అందులో మా నాన్నగారికి కూడా ఇలా చట్నీలు ఇవి చేస్తే కూడా ఇష్టం. మరి ఈ ఆకుకూరని వేసి స్లోగా కలిపేసుకుందాం. మీ అందరికీ తెలుసు ఆకుకూర కొంచెం వేడి తాకగానే సాఫ్ట్గా అయిపోతుంది, దీంట్లో ఉన్న మనకి తేమ కూడా బయటకు వచ్చి మనకి ఇది ఆకుకూరలు కొంచెం గుజ్జు గుజ్జుగా కొంచెం అవుతుంది. అదే ఈ కూరలో ఉన్న ఆ స్పెషాలిటీ, చాలా టేస్టీగా ఉంది. సో దీన్ని ఇలా ఒక్క 2 నిమిషాలు మనం మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఆకు ఇందులో వేసి కుక్ చేస్తున్నప్పుడు ఇలా సాఫ్ట్గా గుజ్జు గుజ్జుగా అయిపోతుంది. చెప్పాను కదా ఈ శనగపప్పు వేసిన దాన్ని మనం పూరీలతో తిన్నా చాలా బాగుంటుంది. కానీ మామూలుగా నేను చేసేటప్పుడు పూరి కొంచెం గట్టి పిండి కలిపి చేస్తాను, ఈరోజు సాఫ్ట్ పిండి పెట్టి చేస్తున్నాను. అంటే చపాతీ పిండి సాఫ్ట్గా కలుపుకున్నాను, దాంతో పూరి చేసిన పూరి సాఫ్ట్గా ఉంటుంది. అలాంటి సాఫ్ట్ పూరి ఇలాంటి కూరలతో తింటే బాగుంటుంది. చూడండి ఇప్పుడు నా చుక్క కూర అది మొత్తం కరిగిపోతుంది. ఆకు ఫస్ట్లో మనకి ఒక 2 నిమిషాలు అవ్వగానే అందులో ఉల్లిపాయలు మీకు కనిపిస్తూ ఉండాలి, ఇలా పెద్ద పెద్ద ముక్కలు, అందుకే కట్ చేసి వేశాను. ఇందులో నేను ఏదైతే పొడి మంచిగా వేయించి స్టార్టింగ్లో పెట్టానో దాన్ని ఇందులో కొంచెం వేయండి, ఇలా కలిపేసుకోండి. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈ పొడిని వేసి కూరని పూరితో తినడానికి దానికి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో తప్పకుండా కొంచెం ఉప్పు అది చెక్ చేసుకోవాలి. బాగుంది. దీంట్లో ఇంకా కొంచెం ఉప్పు పడేది వేసేసుకున్నాను. స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకుందాం. వేడి వేడి సాఫ్ట్ పూరీలు చేసుకొని ఈ కూరతోటి ఎంజాయ్ చేద్దాం. కూర చూడండి చక్కగా అద్భుతం. ఈ విధంగా మనం రకరకాల కూరలు మనం చేసుకోవాలి. ఆకుకూరల్లో ముఖ్యంగా ఇలా శనగపప్పు వేసి, అంటే దీన్ని మీరు వేరే పాలకూర వాటితో కూడా చేసుకోవచ్చు, కానీ చుక్క కూరలో ఆ పుల్లదనం మనకి మంచి టేస్ట్ తీసుకొస్తుంది. చూడండి ఎంత అద్భుతంగా ఉందో, ఆ మెరుస్తూ మెరుస్తూ కొంచెం అంత పసుపు వేయడం వల్ల దాంట్లో ఆ మెరుపు కూడా వచ్చేసింది. దీన్ని మనం పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయాలి అంటే పూరీలతో చేద్దాం. మీరు పుల్కాలు చేసుకోండి, అన్నంతో పాటు తినండి, దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. పూరీలు మీకు సాఫ్ట్గా చేసుకున్నా, గట్టి కస్తా పూరీలు చేసుకున్నా, దీంట్లో జీరా వేసి చేసుకుంటారు, మనం వాము వేసి చేసుకుంటాం, ఎలా చేసుకున్నా పూరి రుద్దేటప్పుడు మాత్రం పిండి పెట్టకండి. ఇలా కొంచెం, ఇప్పుడు చూడండి నేను చాలా సాఫ్ట్ పిండితో చేస్తున్నా, అయినా కొంచెం అంత నూనె దీనికి లైట్గా టచ్ చేసేసాను. నూనె ఇలా చేయడం వల్ల మన పొడి పిండి వదలకుండా పూరీలో నూనె కూడా పాడవకుండా మనకి పూరీలు చాలా బాగుంటాయి. చూడండి సాఫ్ట్ పూరీలు. అయితే ఈ సాఫ్ట్ పూరీలు చేసినప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టలేమో, అంటుకుపోతాయి. తినేటప్పుడు మాత్రమే ఇలా రోల్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేడి నూనెలో వేసుకోండి. నూనె వేడిగా ఉంటేనే పూరీలు కొంచెం ఉబ్బుతాయి. వేసిన తర్వాత దీన్ని లైట్గా ఇలా ఒత్తేయండి. ఇలా ఒత్తితే కూడా మనకి పూరీలు బ్రహ్మాండంగా చక్కగా ఉబ్బుతాయి. వేడి వేడి పూరి. చూడండి చాలామందికి ఈ చుక్క కూర పూరీలతో ఈ విధంగా చక్కగా ఎంజాయ్ చేయొచ్చని తెలియదు. శనగపప్పు చుక్క కూర పూరి దీన్ని తయారు చేయడం కోసం ముందుగా వేడెక్కిన ప్యాన్లో పుట్నాల పొడి వేసి స్లోగా రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న పుట్నాల పొడిని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఆవాల నూనె వేసి బాగా వేడెక్కి దాంట్లో పొగ వచ్చిన తర్వాత దీంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి, వెల్లుల్లి, అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు కుక్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసి, దీంట్లో కొంచెం ధనియాల పొడి, అలాగే నానబెట్టుకున్న శనగపప్పు, పసుపు వేసి కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న చుక్క కూరను కూడా ఇందులో వేసి మరో 2-3 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ముందుగా రోస్ట్ చేసుకున్న పుట్నాల పొడి దానిపైన వేసుకొని కలిపి దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. దీంతోపాటు తినడం కోసం వేడి వేడి సాఫ్ట్ పూరీలు చేసుకొని వడ్డించుకుంటే చాలా చాలా బాగుంటుంది.